ఇంట్లో ఉన్న బంగారాన్ని విడిపించి ఆ రోజు ఆన్లైన్ రేటుకి మేము కొంటాం. శర్మ గోల్డ్ కంపెనీ. నమస్తే, వెల్కమ్ టు సుమన్ టీవీ. నేను మీ యామ్ని. ప్రస్తుతం అంతా ఉన్నారు ప్రముఖ ఆధ్యాత్మికవేత్త, ప్రముఖ జ్యోతిష వాస్తు పండితులు సుభాష్ శర్మ గారు ఉన్నారు. వారితో మాట్లాడదాం. నమస్కారం. గురుగారు, ఇప్పుడు బ్లాక్ మ్యాజిక్ జరిగిందని అసలు మనం ఎలా తెలుసుకోవడం, అంటే ఇంట్లో వాళ్ళు ఎలా తెలుసుకోవాలి ఒక మనిషి మీద జరిగిందని? ఎందుకంటే అప్పటి వరకు మంచిగా ఉన్న వ్యక్తి తర్వాతకి చేంజ్ అవ్వడం, అంటే ఫేస్ కట్ గానీ లేకపోతే మనిషి యొక్క స్వభావం మారిపోవడం అలా జరుగుతూ ఉంటాయి కదా, అసలు ఏ విధంగా తెలుసుకోవాలండి? తప్పకుండా తెలియజేస్తారు. చాలా మంచి ప్రశ్న. ముందుగా ప్రేక్షకులందరికీ శ్రీమాత్రే నమః, శ్రీ గురుభ్యో నమః. నమో దేవ్యై మహాదేవ్యై శివాయై సతతం నమః. నమః ప్రకృత్యై భద్రాయై నిహతాం ప్రణతాస్మిత. చాలా మంచి ప్రశ్న అమ్మ. ఎందుకంటే చాలా మంది కూడా ఈ యొక్క బాధతో చాలా మంది బాధపడుతున్నారు. ఎందుకు అంటే ఏ యుగంలోనైనా సరే ధర్మం ఒకేలా ఉంటుంది, ఏ యుగంలోనైనా సరే ప్రకృతి నేచర్ ఒకేలా ఉంటుంది. ఇక్కడ మార్పు చెందిందల్లా కేవలం మనిషి మాత్రమే. ఈ భగవంతుని సృష్టిలో భగవంతుడు ఏదైతే సృష్టించాడో అందులో ఈ నేచర్ కానివ్వండి, పంచభూతాలు కానివ్వండి, చెట్లు కానీ, చేమలు కానివ్వండి, ఈ జీవ జంతువులు కానివ్వండి, ఏ మార్పు లేదు. కేవలం మనిషి మాత్రమే మార్పు చెందడం జరిగింది. మార్పు జరిగింది. ఏం మార్పు జరిగింది? భగవంతుని సృష్టిలో ఏది మార్పు జరగలేదు. కాకపోతే ఏంటి అంటే ఈ సృష్టిలో ఎంతో మంది ఎన్నో రకాలుగా సతమతమైపోతున్నటువంటి సమస్యలో ప్రధానమైనటువంటి సమస్య ఈ బ్లాక్ మ్యాజిక్. అంటే ఈ బ్లాక్ మ్యాజిక్ కి ఎన్నో పేర్లు పెట్టారు. చాతబడులు అంటారు, చిల్లంగులు అంటారు, భానామతులు అంటారు, అలాగే ఈ మరుగుమందు పెట్టారు అని అంటారు. ఎంతో మంది ఇతనికి ఏదో క్షుద్ర ప్రయోగం జరిగింది అని అంటారు, లేదంటే ఎవరు గిట్టనటువంటి వాళ్ళు వశీకరణ చేశారు అని అంటారు. ఇలా ఎన్నో రకాలైనటువంటి పేర్లు అనేక రకాలు. కానీ ఆ ప్రయోగం అంతా మళ్ళా ఒక దగ్గరికి కొలిక్కి వచ్చి చూస్తే ఒకే ప్రయోగం ఏంటి అంటే ఆ వ్యక్తి ఎవరైనా నచ్చకపోతే గనక, లేదు ఆ వ్యక్తి గనక అతనికి ఏదైనా మోసం జరిగితే తప్ప ఏమీ చేయలేని అసమర్థ స్థానంలో ఉన్నటువంటి ఆ వ్యక్తి ఏం చేయాలో తెలియక ఒక ఎవరిను ఆశ్రయించి అతని మీద ఏదో ప్రయోగం చేయించడాన్ని బ్లాక్ మ్యాజిక్ అని అంటాము. బ్లాక్ మ్యాజిక్ ప్రయోగం జరిగింది అని తెలుసుకోవడానికి తాంత్రిక విధానంలో కొన్ని నియమాలు చెప్పారు. అంటే బ్లాక్ మ్యాజిక్ జరిగితే ఎలాంటి లక్షణాలు ఉంటాయి మనిషి లోపల అనేటటువంటి విధానాలు కొన్ని చెప్పారు. బ్లాక్ మ్యాజిక్ గనక ఒక వ్యక్తి మీద జరిగితే సరిగ్గా నిద్రపోకపోవడము, రాత్రుల పూట తనలో తానే మాట్లాడుకోవడము, అలాగే కళలలో అనేక రకమైనటువంటి భయంకరమైనటువంటి కళలు రావడం, ఇది ఒక రకమైనటువంటి పద్ధతి. అలాగే ప్రతి అమావాస్య పౌర్ణమి వచ్చింది అంటే చాలు అతని యొక్క శరీరంలో అనేక రకాలైనటువంటి మార్పులు రావడము, లేదా గట్టి గట్టిగా అరవడము, అలాగే అతడు ఆ ఇంట్లో ఉన్నటువంటి వాళ్ళ మీద కొట్టడము, రక్కడము, గిక్కడము, ఇవన్నీ చేయడం అనేటువంటిది రెండవ పద్ధతి. అంటే ఆ సమయంలో మన తన అనే భేదం ఆయనకి ఏర్పడదు, అది స్త్రీకైనా సరే పురుషుడికైనా సరే ఎవరికైనా సరే. అలాగే ఆ వ్యక్తి శరీరంలో అనేక రకాలైనటువంటి మార్పులు జరగడం, అంటే మార్పులు అన్నటువంటి అంటే అర్థం ఏంటంటే ఒక అందంగా ఉన్నటువంటి ఒక వ్యక్తి ఒక నెలకో, 6 నెలలకో, 15 రోజులకో, సంవత్సరానికో అంద వికారంగా తయారు కావడం. ఇప్పుడు ఉదాహరణకు చూసుకుంటే ఒక వ్యక్తి చాలా చక్కగా రూపవంతుడు, చూస్తే జుట్టు చాలా చక్కగా ఉంది, ముఖము చాలా అద్భుతంగా ఉంది, శరీర సౌష్ఠవం కూడా చాలా అద్భుతంగా ఉంది, ఏదో సిక్స్ ప్యాక్ వేసుకొని చాలా బలిష్టంగా గట్టిగా ఉన్నాడు అని మనం చూడగానే అర్థమైపోతుంది. కానీ ఆ వ్యక్తి మీద ఏదైనా ప్రయోగం జరిగింది అనుకోండి, ఆ వ్యక్తి ఎలా అయిపోతాడు అంటే నల్లగా అయిపోవడము, అలాగే ఆ వ్యక్తి శరీరంలో మార్పులు రావడము, వెంట్రుకలన్నీ ఊడిపోవడము, అలాగే అతని కళ్ళంతా ఎర్రబడము అనేటటువంటివి ఎక్కువగా జరుగుతూ ఉంటాయి. అలాగే ఆ మనిషి యొక్క ప్రవర్తనలో ఎలా వస్తుంది అంటే ఎప్పుడు 24 గంటలు తనలో తానే మాట్లాడుకోవడం, లేదా చీకటి గదిలో కూర్చోవడము, ఎప్పుడు కూడా వెలుతురు అతని మీద పడకుండా ఉండడము, లేదు అని అంటే అటు ఇటు తిరగడం, రాత్రుల పూట మనకు తెలియకుండానే మన మనసు ఎటో వెళ్ళిపోవడము, ఇవన్నిటినీ కూడా ఇలా 108 రకాల సంకేతాలు ఉన్నాయి. కానీ ఇవి ప్రధానంగా చెప్పుకునేటటువంటి సంకేతాలు. ఇలా మనిషి జీవితంలో బ్లాక్ మ్యాజిక్ జరిగిందంటే ఎన్నో సంకేతాలు ఉన్నాయి. పెళ్ళైనటువంటి వారికి జరిగితే గనక భార్యను వదిలివేయడము, లేదా చీటికి మాటికి కొట్టడము, లేదు అంటే పరాయి స్త్రీ మీద వ్యామోహం పడడము, ఎవరైనా ఒక వ్యక్తిని ఇష్టపడడం ద్వారా ఆ వ్యక్తి అతన్ని వదిలిపెట్టి మన దగ్గరికి రావడానికి అతనికి ఏదో ప్రయోగం చేయడము, ఇలా ఎన్నో రకాలైనటువంటి ప్రయోగాల్ని
మనము తాంత్రిక విధానంలో క్షుద్ర ప్రయోగం అంటాము, ఈ ఇంగ్లీష్ లో చెప్పాలంటే బ్లాక్ మ్యాజిక్ అని అంటాము. ఈ ప్రయోగాలు ఎందుకు చేస్తారు అని అంటే రెండే కారణాలు, ఒకటి శత్రువు అయినా అయి ఉండాలి, లేదా ఆ వ్యక్తి ఇష్టమైనా అయి ఉండాలి. ఈ రెండుటి కారణంతోనే ప్రయోగాలు జరుగుతాయి తప్ప మూడో కారణం ప్రపంచంలో ఏమీ లేదు. అయితే శత్రువు అయినా కావాలి, లేదా ఆ మనిషి లేకపోతే నేను బ్రతకలేను అనేటటువంటి విధానమైనా ఎదుటి వారికి అది ఉండేటటువంటి అవకాశం ఉండాలి. ఈ రెండుటి ద్వారానే మనిషి మీద ప్రయోగం జరుగుతుంది. ఇన్ని రకాలైనటువంటి ప్రయోగాలు మనిషి మీద జరిగినప్పుడు ఆ మనిషికి తెలియకుండానే, అంటే ఈ ప్రయోగాలు కూడా చెయ్యాలి అంటే ఎన్నో మార్గాలు ఉన్నాయి. మనిషి ఉన్నా చేయవచ్చు, లేకపోయినా చేయవచ్చు, మనిషి యొక్క ఆకారం దొరికినా చేయవచ్చు, మనిషి నక్షత్రం దొరికినా చేయవచ్చు, మనిషి యొక్క కాలి యొక్క దుమ్ము దొరికినా చేయవచ్చు, నెత్తి యొక్క వెంట్రుకలు జరిగినా దొరికినా చేయవచ్చు, మనిషి తన శరీరం మీద ఉన్నటువంటి వస్త్రం ద్వారా కూడా ఎన్నో రకాలుగా చేయవచ్చమ్మా. ఇది చెయ్యడానికి కారణాలు మంచి చెడు, ఈ రెండే కారణాలు మనిషి జీవితంలో. కాకపోతే అవి ఆ మనిషి యొక్క స్వభావాన్ని బట్టి అవి ఎక్కడెక్కడో జరుగుతూ ఉంటాయి. ఈ ప్రపంచంలో ప్రతి ఒక్క దానికి పరిష్కారం జ్యోతిష్యంలో ఉంటుంది. ఈ బ్లాక్ మ్యాజిక్ అనేటటువంటిది జరిగింది అని తెలుసుకోవడానికి మొదటిగా లక్షణాలు చూస్తారు, రెండవది జాతక ఫలితాన్ని చూస్తారు. కొంతమంది నక్షత్రాలలో, కొన్ని ఘడియలలో, కొన్ని అద్భుతమైనటువంటి బ్రహ్మముహూర్తంలో కానీ, లేదు అంటే కొన్ని లగ్నాలలో పుట్టినటువంటి వారికి ఇలాంటివి కొన్ని ప్రయోగం జరగవు, అది చాలా మందికి తెలియదు. కాకపోతే ఏంటంటే అదే మీరు చెప్పినటువంటివి అన్ని కూడా మా దాంట్లో కనిపిస్తున్నాయండి, ఎవరైనా చేశారో చూడండి అంటే, కొన్ని నక్షత్రాల వారికి ఎంత ప్రయోగం జరిగినా ఏమీ కాదు. కొంతమందికి మాత్రమే అవి జరుగుతాయి, అందరికీ జరగవు. కాబట్టి అవి జరిగాయా లేవా అని ఫస్ట్ మనం నిర్ధారణ చేసుకోవాలి. కొంతమందికి ఏదైనా ఇబ్బంది కలిగించింది అంటే అయ్యో ఏదో జరిగింది అని చెప్పేస్తూ ఉంటారు, కానీ అలా కాకుండా దాన్ని పరిశీలన చేసి నిజంగా జరిగిందా లేదా అని తెలుసుకొని దాని తర్వాత దానికి ప్రతి ఒక్క దానికి పరిహారం ఉంటుంది. దానికి కూడా పరిహారం తాంత్రిక విధానంలో దశమహావిద్యలలో తప్పకుండా ఆ దానికి సంబంధించిన పరిహారం దొరుకుతుంది. కనుక ఇలాంటి లక్షణాలు ఉంటే అది నిజంగానే బ్లాక్ మ్యాజిక్ జరిగింది అని మనం తెలుసుకోవచ్చు. అలా నా దగ్గర దాదాపు ఒక 50-60 ఫోటోలు ఉన్నాయి. ఎలాంటి ఫోటోలు అంటే, ఒక 2 సంవత్సరాల ముందు ఒక మంచిగా ఉన్నటువంటి ఒక అమ్మాయి గాని అబ్బాయి గాని మంచిగా ఉన్నారు, ఒక 2 సంవత్సరాల తర్వాత వాళ్ళ ఫోటో చూస్తే మనమే నమ్మలేకపోతాము. అంటే వెంట్రుకలన్నీ ఊసిపోవడం, మొత్తం ఇదంతా నల్లగా కావడము, శరీరం బక్క చెక్కిపోవడము, మాంసకృతులు అన్ని కూడా పల్చబడిపోవడము, శరీరాన్ని ఇట్లా ముట్టుకుంటే తోలు బయటకు రావడము, ఇలా ఎన్నో రకాలైనటువంటి విధానాలు నేను స్వయంగా నా కళ్ళతో చూసి నేనే ఆశ్చర్యపోయాను. అరే నిజంగా, అంటే కొన్ని నమ్మడానికి కూడా నేను కూడా ప్రాక్టికల్ గా ఉండే మనిషిని, అన్ని నమ్మను, చూసిన తర్వాత అంటే అరే నిజంగా ఈ కలియుగంలో కూడా ఇలాంటివి ఉన్నాయా అని ఆశ్చర్యపరిచేలా కొన్ని సంఘటనలు ఉన్నాయి. అవి లేవు అని కాదు, నా దగ్గర దాదాపు ఫోటోలు కూడా ఉన్నాయి. నేను కావాలంటే మీకు ప్రత్యేక ఇలా మీడియా ముందు కాకుండా మీకు పర్సనల్ గా కూడా చూపిస్తాను. అంటే ఆ వ్యక్తి ఎందుకు ఇలా అయిపోయాడు అంటే నిజంగానే ఆ వ్యక్తి జీవితంలో బ్లాక్ మ్యాజిక్, అంటే చాతబడో చిల్లంగో బాణమతో ఏదో ఒక ప్రయోగం జరిగింది, అది గిట్టనటువంటి వాళ్ళు చేశారని అర్థమైపోయి దాని తర్వాత దానికి ఎంతో మంది అప్రోచ్ అయితే వాళ్లకు ఇలాంటి సలహాలు ఇచ్చాను. ఆల్మోస్ట్ 90% వరకు అన్ని క్లియర్ అయిపోయాయి. ఒక్క 10% వాళ్ళ కర్మ ఫలితమో ఏంటో కొంచెం అవి ఫలించలేదు, వాళ్ళు దాంతో ప్రాణత్యాగం చేశారు, వెళ్ళిపోయారు. కాకపోతే ఆల్మోస్ట్ అందరికీ కూడా దాని యొక్క విధానం తెలిస్తే, అంటే ఏ ప్రయోగం జరిగిందో తెలిస్తే తప్పకుండా దానికి విరుగుడు ఉంటుంది, దానికి తప్పకుండా సొల్యూషన్ అనేటటువంటిది వాళ్ళ యొక్క జాతకంలో ఉండే తీరుతుంది. కాబట్టి ఇవన్నీ ఉన్నాయి, ఇవి ఉన్నటువంటి వాళ్ళకి ఇలాంటి సంకేతాలు ఉంటాయమ్మా. గురుగారు, అంటే వాటికి సంబంధించి ఏమైనా పరిహారం అనేది మనం చేసుకోవచ్చా? తప్పకుండా, వైనాట్ తప్పకుండా చేసుకోవచ్చమ్మా. పరిహారాలు అనేటటువంటివి ఉంటాయి. కాకపోతే వాళ్ళకి ఎలాంటి ప్రయోగం జరిగిందో ఫస్ట్ మనం తెలుసుకోవాలి కదా. తెలుసుకోకుండా మనం ఎట్టికి పరిహారాలు చెప్పకూడదు, ఎందుకంటే ఇవి క్షుద్ర పూజలకు సంబంధించిన, క్షుద్ర శాంతులకు సంబంధించినట్టుగా దానికి సంబంధించినటువంటివి. కాబట్టి ఫస్ట్ వాళ్ళకి ఏం జరిగిందో అవి తెలుసుకున్న తర్వాత నేను పరిహారాలు చెప్పగలుగుతాను. ఇప్పుడు ఏదో పరిహారాలు చెప్పడం, ఇలా చేసుకోండి అలా చేసుకోండి అని చెప్పలేము, ఎందుకంటే ఏ ప్రయోగం జరిగిందో దానికి తగినటువంటి పరిహారం మాత్రమే వాళ్ళు చేసుకోవాలి. అలా కాకుండా వాళ్ళు అది చెప్పారండి, వీళ్ళు ఇది చెప్పారు, మేము అది చేయించాము ఇది చేయించాము, మళ్ళీ ఆ వ్యక్తి అలాగే ఉన్నాడు, ఎలాంటి మార్పు లేదండి, జీరో రిజల్ట్ అంతా జీరో వచ్చిందండి అని చెప్తే ప్రయోజనం లేదు కదా. కాబట్టి వాళ్ళకు ఏదైతే ఉందో ఆ సమస్యకు నేను పరిష్కారం తెలుసుకుంటే అప్పుడు నేను దాని యొక్క పరిష్కారాన్ని చెప్పుకుంటాను. తప్ప ఇలా మనం దీని ముందు కూర్చొని అది చేసుకోండి ఇది చేసుకోండి అని చెప్పడానికి ఆస్కారం ఉండదు, అలా చెప్పకూడదు కూడా, ఎందుకంటే అవి చాలా అరుదుగా జరిగేటటువంటి సంఘటనలు, అందరికీ జరుగుతాయని ఏమీ లేదు.
అవి చాలా కొద్దిపాటి జరిగేటటువంటి సంఘటనలు కాబట్టి అవి వాళ్ళు కన్సల్ట్ అయితే మాత్రమే చెప్పవచ్చమ్మా, ఇలా చెప్పడానికి అవకాశం ఉండదు, నేను చెప్పను కూడా. చాలా చక్కగా తెలియజేశారు గురుగారు, ధన్యవాదాలు. శ్రీమాత్రే నమః.